అంతే ఎవరికి కలకలమే అంతకంటే ఏం లేదు ఇక్కడ అప్పుడు అర్జునుడు విజృంభించాడు ఏమిటి వీళ్ళు చేసేది భగవత్తుడు విజృంభించాడు ఏనుగు ఒక్కసారి రథం మీద దూకింది తక్కువ వ్యవహారం కాదు ఏనుగు రథం మీద దూకింది ఆ చీకటిని అనువుగా చేసుకుని దూకితే ఉడుపుగా శ్రీకృష్ణుడు రథాన్ని పక్కి తిప్పాడు రథాన్ని దప్పించాడు అర్జునుడికి బాధ కలిగింది చాలా ఒకడు అంటే వీరధర్మం కాదు ఇది వీరుడైన వాడు యొక్క మనస్తత్వం ఆవేశం ఎలా ఉంటుందంటే తప్పించడం ఏమిటి మన రథం రేపొద్దున పత్రికల వారు రాసేస్తారు ఆ విషయాన్ని ఏనుక్కు భయపడిన రథం తప్పుకుందండి కృష్ణుడు అలా అనుకో యువో బాబు పరిస్థితిని బట్టి ఉండాలి పదహారు వేల కాపురాలు చేసిన కూడా ఆయనకి తెలుసు వ్యవహారం పరిస్థితిని బట్టి ఉండాలి ఆయన ఎనిమిది సంవత్సరాలు అలా ఆధార్ కార్డు లేకుండా నడిపించాం గ్యాస్ లేకుండా అంటే ఏమనుకుంటున్నావు తప్పుకున్న చోట తప్పుకోవాలి హరిని ఏమీజుననే రక అక్కడ పద్యం రాస్తాడు తెక్కి గారు ఏమనలేక హరిని ఏమీజునక అరదముగొను అవును అన్నట్టు అంతే ఏమనలేక భక్తుడిని భగవంతుడు తన ఎదురు రొమ్ము అడ్డు పెట్టేనా కాపాడతాడు నీ ఇంట్లో ఉండగా కాపాడుతాడు నువ్వు ఏ ద్వారకానూ ద్వారకా వెళ్ళక్కలేదు నువ్వు నువ్వు ద్వారకా హోటల్లో కూర్చుని ప్రార్థించినా కాపాడుతాడు అలా కాపాడాడు మన చరిత్రను నమ్మ మనం అక్కడే ఏదో ఉందనుకోడు రథంలో ప్రమాదంలో ఉంటే కాపాడు తప్పించని కాపాడటం కదా వీరుడు ఒప్పుకోడు అర్జునుడు ఏదో ఏం చేసేవాడు వెళ్ళేవాడు ఆ ఏనుగు చేతుల్లో రథం తుక్క అయ్యేది అప్పుడు ఎవడు కాపాడతాడండి వీరుడు తప్పించుకున్నాడు ఆయన ఏదో యుక్తి ఉపయోగించాడు ఈయనకి అవకాశం కూడా లేదు అదే ఏదో 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 బుద్ధికి ఏదో చిన్న అని రింతున్ అంటే ఇది రథాన్ని తప్పించాడు రథం ఇలా తప్పుకోగానే అర్జునుడికి విచిత్రమైన కోపం వచ్చి వేసేద్దాం అనుకున్నాడు ఆగాడు వీరుని ఎప్పుడూ వెన్నుపోటు పొడవకూడదు దెబ్బ తీయకూడదు నిన్ను చంపుతున్నా అని చెప్పి చంపాలి ఇదే చదరంగం ఆటలో చదరంగం ఆటే మహాభారత యుద్ధం భారతీయ చదరంగం ఇండియన్ చెస్ నేషనల్ చెస్ అంటారు దాని విధానాన్ని జాగ్రత్తగా గమనిస్తే అదే మొత్తం భారత యుద్ధం చదరంగంలో చెక్కు చెప్పాకే రాజును కట్టాలి రాజుకి ఆ చెక్కు చెప్పకముందు గుర్ర వేసుకునే అవకాశం ఉంటుంది గుర్రంలాగిన చెక్కు చెప్పాక వేయకూడదు అంటే గుర్రం దూకుడుగా పక్కకి దూకే అవకాశాన్ని రాజుకి బంధించే అవకాశానికి ముందు ఇచ్చారు తర్వాత ఇవ్వాలి చెక్ చెప్పాక చెయ్యకూడదు ముందు వేసుకోవచ్చు అలా తెలివిగా ఆడతారు కొంత చరించి మాత్రమే వీరున్న చంపాలి కాబట్టి ఇప్పుడు రథం పక్క